24 కేసులు ఉన్నప్పటికీ కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకొని జీవితాంతం ఇలాగే ఉండే ముఖ్యమంత్రిగా పనిచేశాను కాబట్టి నా మీద ఎవరు కేసు పెట్టకూడదు నేను పాపాలు చేసినా నేను తప్పులు చేసినా నేను సత్యశూద్రుడిలాగే మిగిలిపోతానని అనేక 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో అనేక మోసాలు అనేక పాపాలు పడిన నువ్వు చిట్ట చివరికి ఏదో రోజు పాపం పండుతుంది భగవంతుడు ఒక స్క్రిప్ట్ రాస్తాడనే విధంగా గతంలో నువ్వు 370 కోట్ల రూపాయలు ఏదైతే పసిబిడ్డలకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ లో ఈ రోజు నువ్వు దోచిన దోపిడీకి ఈ రోజు లాస్ట్ కి రిమాండ్ రేటు ఈ రోజు ముద్దాయిగా చిట్ట చివరిగా నువ్వు ముద్దాయిగా తేలి ఈ రోజు రిమాండ్ కి వెళ్తావు. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ రోజు ఇదే కాకుండా కూడా ఈ రోజు ఈయన కాపాడేదానికి పవన్ కళ్యాణ్ గారు గానీ బీజేపీ పార్టీలో కొంతమంది పురంధేశ్వర్ లాంటి వాళ్ళు గానీ అలాగే సిపిఐ లాంటి వాళ్ళు గానీ ఈ రోజు ఒక తప్పు జరుగుతుంటే ఈ రోజు చట్టపరంగా ఈ రోజు ఒక తీసుకుంటే అది తప్పు అని చెప్పే ఈ రోజు ప్రతిపక్షాలు గానీ కొన్ని పార్టీలు అందరూ కూడా గుర్తించుకోవాల్సింది ఒకటే, ఎప్పటికైనా న్యాయం అనేది ఒకటి ఉంటుంది, గెలుస్తుంది, ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఈ రోజు జగన్ మోడీ గారు ఈ రోజు ఏదైతే ఈ రోజు దాదాపు 3 సంవత్సరాలుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే అవకతవకలు జరిగినాయి గతంలో అందరూ కూడా అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేశారని ఒక ఫైల్ నోట్ లో పెట్టిన తర్వాత కూడా ఈ రోజు కూడా ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదని చెప్పలేదు. లాయర్లందరూ కూడా గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు, ఇంకొకరి పర్మిషన్ తీసుకోలేదు, ఇంకొకరి పర్మిషన్ తీసుకోలేదు వాదించారు తప్ప ఇది తప్పు ఇది ఎక్కడా లేదు అని చెప్పి ఎక్కడా వాదించలేదంటే దీంట్లో అందరికీ కూడా తెలుసు, వాళ్ళ లాయర్లందరికీ కూడా దీంట్లో స్పష్టమైన ఆధారాలతో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయాడని. ఈరోజు చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుమారుడైన ఆయన కూడా ఈరోజు రేపో మాపో ఈరోజు ఏదో ఏ విధంగా ఈరోజు ఆయన మొత్తం సిఐడిలో డబ్బులు ఎవరికి పోయినాయి కూడా ఉన్నాయి. ఇయే కాదు ఇన్కమ్ ట్యాక్స్ లో 118 కోట్ల రూపాయలు ఈ రోజు లెక్క చూపిన డబ్బులు కానీ అన్ని కూడా బయటకు వస్తాయి తేలతాయి. అమరావతిలో రైతులు మోసం చేసి ఏ విధంగా అసైన్మెంట్ పేమెంట్ తో 100 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్ని కూడా బయటకు వస్తాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాపాల చిట్ట అవినీతి చిట్ట అవినీతి అనకుండా ఈరోజు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏదైతే ఏ విధంగా మోసం కానీ అన్ని కూడా జరుగుతున్నాయి అన్ని కూడా చూస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని బొందబెట్టే టైం వచ్చేసింది. 6 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూపించేది ప్రజలు. రేపు 6 నెలల్లో చంద్రబాబు నాయుడు పూర్తిగా పార్టీని సమాధి చేసి బొందబెట్టబోతున్నారని ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడు ఆయన పుత్రుడికి లేని ఆరాటం ఈనికెట్టో అర్థం కావట్లేదు. ఆయన పుత్రుడే అన్ని మూసుకొని పోయి కోర్టులో కూర్చోమంటే ఎక్కడ ఈ భారతదేశంలో ఒక పార్టీ కోసం ఇంకొక పార్టీ నాయకుడు వచ్చి రోడ్ల మీద పడుకొని రోడ్ల మీద దొరకటం అనేది మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలోనే చూసాం. ఈరోజు దత్తపుత్రుడు అవతారం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారు. వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారు చిట్ట చివరికి న్యాయం అనేది ఒకటి ఉంటుంది. అన్ని ఎక్కడ ఎన్నిసార్లు మేనేజ్ చేసుకున్నా ఎక్కడో దగ్గర మాత్రం ఖచ్చితంగా దొరకతారనే దాంట్లో ఈరోజు సాక్షాత్తు ఈరోజు అంతా కూడా రుజువైందని చెప్పి తెలియజేస్తారు.